దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాల ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తాన్ని అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తలదించేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుండే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో. పడ్డ చోటు నుండే పరుగు మొదలెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదలే. నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీళ్లు కారిస్తేనే కాదు, చిమ్మట చుక్కను చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.